మున్ పెట్లుండే పరిస్థితి ఏటీఎం కార్డు చేతులు ఉన్నదంటే చాలు. మస్తు ధైర్యం ఉంటుండే పబ్లిక్ కి. పర్సుల పైకం పెట్టుకునే అక్కేరే లేకుండే అకౌంట్ల పైకం ఉంటే చాలు. అట్లా ఏటీఎం పోయినామా, కార్డు గీకినామా, ఖర్చు పెట్టుకున్నామా, గల్లీకో ఏటీఎం సెంటర్, అట్లా సరిపోను పైకం. ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు పోయి తీసుకోవచ్చు. మన ఏటీఎం మన పైసలు. మరి ఇప్పుడు ఏటీఎం అంటేనే ఎనీ టైం మూత అన్నట్టే తయారైనాయి. పైసలెళ్ళని ఏటీఎంలకు ఫైన్లు వేస్తామంటున్నారు పెద్ద బ్యాంకు వాళ్ళు. ఏటీఎంల ముంగట 3 గంటల కంటే ఎక్కువ నో క్యాష్ బోర్డులు గానొచ్చినా, ఏటీఎం మిషన్ పనిచేయక పైసలు రాకపోయినా ఫైన్ వేసి బ్యాంకులకు నోటీసులు పంపుతారట. ఎంత ఫైన్ వేస్తారనేది ఏటీఎం ఉన్న సెంటరు వచ్చే కస్టమర్లను బట్టి డిసైడ్ చేస్తారట. ఎప్పటికప్పుడు ఏటీఎంల సరిపోను పైకం పెట్టాలే, పబ్లిక్ను పరిశాన్ చేయొద్దని గట్టిగా ఆర్డర్ వేసిండ్రు. ఏయాల్సిందే మరి, గల్లీలో ఓ 5 ఏటీఎం సెంటర్లుంటే 4 నో క్యాష్ బోర్డులే గానొస్తాయి. ఉన్న 1 ఏటీఎంలా మిషనే పనిచేయది. ఇక కారెట్ పట్టుకొని పైసలు వచ్చే ఏటీఎంలు 7 అని దేవులాడుకోవాల్సిన పరిస్థితి. మన పైసలు మనం తీసుకుంటందుకు కూడా గింత తిప్పలు పడుతున్నాం. మళ్ళా మీదకెళ్ళి కారెట్ ఎక్కువ మాటల గీకిండ్రని షార్జీలు గుంజుతూనే ఉంటారు. అందుకే ఈ రూల్ తీసుకొచ్చిండ్రు పెద్ద బ్యాంకు వాళ్ళు. చూడాలి మరి మనకు ఫైన్ లేసేటోళ్లకు వీళ్ళు ఎంతవరకు ఫైన్లు వేస్తారో.